युव संचलन పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు ఒంగోలు సక్సెస్ తర్వాత రాజమహేంద్రవరం మహానాడు ఎట్లా అనిపిస్తుంది? అద్భుతంగా ఉందండి. దీంట్లోనూ రెండోది ఇది ఎలక్షన్ కి ముందు మహానాడు. దీంట్లో ప్రజల్లో కూడా అందరూ ముందుకొచ్చేసి మేమంతా తెలుగుదేశంతో పాటు ఉన్నామనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా దీనికన్నా రేపు బుర్ర జరగబోయే సభ చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో నలుమూలల నుంచి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలందరూ కలిసి వచ్చి వారి మద్దతును తెలుగుదేశం పార్టీకి తెలియజేయబోతున్నారు. సో యువకుల పాత్ర ఎక్కువగా కనపడతా ఉంది. రేపు అనౌన్స్ చేయబోయే సీట్లలో కూడా ఇంతే పాత్ర యువకులకు ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు. అంటే సీట్లు యువత అనే దానికన్నా అంటే ఎందుకంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో యువత ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువగా నష్టపోతుంది ఏ రంగంలో అయినా సరే యువత. సో దాన్ని మనం ముందు దాన్ని చూసుకోవాలి. యువత ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంది. సో దానికి నిదర్శనం ఈరోజు యువత ఈ రకంగా రావడం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంప్లీట్గా స్వీప్ చేయడం గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వేవ్ పెరిగిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత మాత్రమే ఇలా గెలిపించింది అనుకుంటున్నారు? మీరు చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఏం జరిగింది అనుకుంటా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ రాష్ట్రానికి ప్రజలకు అర్థమైంది. రైట్, అట్లా అనుకోవచ్చు మనం దీన్ని. సో కేవలం అప్పుడు జరిగినటువంటి 108 నియోజకవర్గాల్లో స్వీప్ జరిగింది దాదాపు 3 కాన్స్టిట్యూన్సీస్. సో ఇక రాబోయేటువంటి వర్గాల్లో మహిళలు అయితేనేమి, యువత ఆల్రెడీ డిసైడ్ చేశారు, వృద్ధులు అయితేనేమి, కొత్తగా టీనేజర్స్ ఓట్లు తీసుకున్న వాళ్ళు అయితేనేమి, వీళ్ళల్లో చర్చ జరిగేలా ఇప్పుడు మహానాడు నుంచి ఏం సందేశం ఇవ్వబోతుంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈరోజు జరగబోయే మిగిలిన సభ అంతా ఉంది, దాంట్లో రేపు పొద్దున ఏ రకంగా మేము యువతకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ ఏ రకంగా ఈ గవర్నమెంట్ రేపు పొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ సపోర్ట్ చేయబోతుంది అనే విషయంగా ఖచ్చితంగా దాని మీద హామీలు. దానికంటే ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ గారు కూడా మనకు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తూ కమ్యూనిటీ పరంగా కావచ్చు లేకుంటే అక్కడ ఉన్న యువత పరంగా కావచ్చు ఏ వర్గాలకు ఆ వర్గాలకు వారందరికీ కూడా ఏ రకంగా చేస్తే వారికి రేపు పొద్దున అభివృద్ధి ఉంటుంది ఆ వర్గాలకి అనేదాన్ని ఆలోచన చేసుకుంటూ హామీలు ఇచ్చుకుంటూ వస్తాం. మీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చారు. ఇళ్ళు నిర్మించడం కూడా మీ ఎమ్మెల్యేకే చాలా ఎక్కువ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతూ ఉంది. సో మీ కాన్స్టిట్యున్సీలో మీరు గెలవాలంటే మీ ఎమ్మెల్యేనే కాంట్రాక్ట్ తీసుకొని ఇన్ని పేదలకు పంచుతూ ఉన్నప్పుడు మళ్ళీ మీరు గెలిచే అవకాశం ఎక్కడ ఉంటుంది? నేను ఎప్పుడు ఈసారి ఎప్పుడు ఓడిపోతానంటే ఇంటికి 4 పిల్లర్లు వేయాలి, వాడు 3 పిల్లర్లు వేసాడు, ఆ 4వ పిల్లర్ వేసినప్పుడు నేను ఓడిపోతాను. ఆ 4వ పిల్లర్ వేయాలి ఫస్ట్, వాడు అదే వేయించుకుందాం ఇంటికి. థ్యాంక్ యూ.